ఎవరినైనా వాడుకొని పక్కన పడేసే అలవాటు నీతని, ఎమ్మెల్యేని కూడా వాడుకొని పక్కన పడేసావని, అలాంటి వాళ్లు నీ దగ్గర చాలామంది ఉన్నారంటూ నుడా చైర్మన్ ముక్కాల ద్వారకనాథ్పై ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ నెల్లూరు ప్రధాన కార్యదర్శి షేగు షణ్ముగరావు మండిపడ్డారు. అసలు టీజీ వెంకటేష్ గురించి మాట్లాడే అర్హత స్థాయి నీది కాదని, వాళ్ల కాళ్లగోటికి కూడా సరిపోవని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇప్పటి వరకు నువ్వు ఎక్కడైనా మహాసభకి 10,000 రూపాయల డొనేషన్ అయినా ఇచ్చావా అంటూ ముక్కాలని సూటిగా ప్రశ్నించారు. కాని మహాసభని మాత్రం వాడుకుంటున్నావని ఆరోపించారు. నెల్లూరులో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. వాడుకోవడం పక్కన ఎట్టేయడం ఆయనే కాదు, ఎవరినైనా లోకల్లో మీ ఎమ్మెల్యేను వాడుకున్నావు, పక్కన పడేసావు, అలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. నువ్వు వాడుకొని పక్కన పడేసి నీకు బానిసలైన నీకు బాధితులైనట్టు టీజీ వెంకటేష్ గారి గురించి మాట్లాడే హక్కు స్థాయి నీకు లేదు. ఎందుకంటే వాళ్ళ కాలి గోటికి కూడా సరిపోరు మీరు. ఆయన ఒక్కరోజు ఆస్తి కూడా ఉండదు. నీ మొత్తం ఆస్తి ఆదాయం కూడా ఒక్కరోజు ఆదాయము నీ మొత్తం ఆస్తి. మహాసభకి ఏ రోజైనా నువ్వు ఓ 10,000 డొనేషన్ ఇచ్చావా? 10,000 రూపాయలు నువ్వు ఎప్పుడైనా మహాసభ డొనేషన్ ఇచ్చావా? 125 రూపాయలు సభ్యత్వం కట్టి నువ్వు సభ్యత్వం చేరావు. ఏ రోజు నువ్వు డొనేషన్ ఇలా? కానీ మహాసభను వాడుకుంటుండవు. టీజీ వెంకటేష్ గారు మహాసభకి చింతల బస్తీలో ఉన్నటువంటి ఆర్యవైశ్య మహాసభ బిల్డింగ్కి పైన మీటింగ్ హాల్కి గత 15 సంవత్సరాల క్రితమే 50 లక్షలు 50 లక్షల రూపాయలు డొనేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే విజయవాడ బిల్డింగ్కి 50 లక్షల రూపాయలు డొనేషన్ జరిగింది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ చింతల బస్తీ నీ పుణ్యమాని మూలపడిపోయి పాడుపడిపోయి అధ్వాన్న స్థితికి తెచ్చిపెట్టావు. అటువంటి అధ్వాన్న స్థితిలో ఉన్న చింతల బస్తీ యొక్క మహాసభ బిల్డింగ్కి ఈరోజు 1 కోటి రూపాయలు అనౌన్స్ చేసి మహాసభని అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో వారు నిన్న చెప్పడం 1 కోటి రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. మరి అటువంటి వ్యక్తిని మహాసభకు ఏం సంబంధం లేదు, సంబంధం లేని వ్యక్తి అని నువ్వు మాట్లాడటం ఎంతవరకు సమంజసం? మహాసభలో నువ్వు ఏ రోజైనా చింతల బస్తీకి పోయి నీ యొక్క 3.5 సంవత్సరాల కాలంలో 2 రోజులు మహాసభలో కూర్చున్న దాఖలాడలేవు. మహాసభకి టీజీ వెంకటేష్ గారు ఏమీ కారు అని చెప్పి చెప్పావు ప్రశ్నలో. మహాసభకి గత 10 సంవత్సరాల నుంచి గౌరవ అధ్యక్షులు టీజీ వెంకటేష్ గారు, ఆయనకి ఏమి సంబంధం లేదని చెప్తే ఎట్లా నువ్వు? ఆయన గౌరవ అధ్యక్షుడు, మహాసభ డొనేషన్లు ఇచ్చున్నాడు, మహాసభ డెవలప్మెంట్ కృషి చేస్తున్నాడు. అటువంటిది నీ యొక్క పీరియడ్లో సర్వనాశనం చేస్తే నువ్వు ఆయన వచ్చి మళ్ళీ దాన్ని లేవదీసి అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది. శ్రీ లలితారుద్ర మహాయజ్ఞం అక్టోబర్ 15వ తేదీ నుండి నవంబర్ 27వ తేదీ వరకు 45 రోజులు లోక కళ్యాణం, విశ్వశాంతి, ధర్మ సంస్థాపనార్థం, సమృద్ధి వర్షం, పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది. సకల శుభాలు కలిగించే ఈ లలితారుద్ర మహాయజ్ఞములో పాల్గొని ఆయురారోగ్యం, ఉన్నత చదువులు, ఉద్యోగం, పదవులు, నవగ్రహ దోష నివారణ, సకల సంకల్ప కార్యసిద్ధి, వ్యాపారాభివృద్ధి, అన్యోన్య దాంపత్యం, శత్రు నివారణ, వివాహం, సంతానం పొందుటకు అందరూ ఉభయదాతులుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నంబర్ 9848088925.